నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలు నుంచి నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు లీటర్ల పాలు తీసుకున్నానండి నేను నాలుగు లీటర్ల పాలుని పొయ్యి ఆన్ చేసి ముందుగా స్టవ్ మీద పెట్టాను సో ఆ పాలు కరుగుతున్నాయి మరుగుతున్నాయండి ఆ పాలు మరిగిన తర్వాత ఇలా పసుపు పచ్చ రంగులో మేగడ కడుతుంది మేగడ కట్టిన తర్వాత ఆ పాలని కాచి కాచిన పాలని వేడి చల్లారిన తర్వాత తోడేయాలండి తోడంటే తెలిసిందే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలలో కొంచెం పెరిగేస్తే తోడుకుంటుంది సో తోడుకున్న పాల మీద మేగడ కడుతుంది సో అలా కలెక్ట్ చేసిన మేగడి నాలుగు సార్లు నేను కలెక్ట్ చేశానండి అంటే నాలుగు లీటర్ల పాలని నాలుగు సార్లు కలెక్ట్ చేశాను అంటే మీరు ఇంచుమించుగా రోజు లీటర్ తీసుకునే వాళ్ళైతే ప్రతిరోజు తోడేసుకుని పదిహేను రోజుల పాటు ఆ మేగడిని దాచుకున్నారంటే ఇలా బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ మీరు విస్క్ చేసుకోవచ్చు విస్క్ చేసుకుంటే అలా వెన్న కడుతుందండి వెన్న తయారవుతూ ఉంటుంది మీరు బ్లెండ్ చేస్తున్న కొద్దీ వెన్న వస్తూ ఉంటుంది లూజ్ వెన్న కాస్త టైట్గా అవుతూ వస్తూ ఉంటుంది లీటర్ పాలు అయితే పదిహేను రోజులు పడుతుందండి నేను నాలుగు లీటర్ల పాలు ఒకేసారి తెచ్చుకుంటాం కాబట్టి మేము నాలుగు సార్లు కలెక్ట్ చేసిన వెన్నండి ఇది ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే మాకు వెన్న తయారైపోయిందండి ఈ ప్రాసెస్ అంతా ఒక ఐదు నిమిషాల్లో ఇలాగా నాకు వెన్న తయారైపోయింది వెన్నంతా గట్టిగా ఇలా ముద్దలా వచ్చేస్తుందండి దగ్గరికి తయారైపోయినప్పుడు ఇలా గట్టిగా వస్తుంది అలా వస్తే వెన్న తయారైపోయినప్పుడు ఇలా తయారైపోయిన వెన్నని ఒకసారి మజ్జిగ వెన్న విడిగా తీసి వెన్న మొత్తాన్ని ఒక ముద్దలా చేసి గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ వెన్న మొత్తాన్ని స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలండి సో ఆ వెన్న మొత్తం కరగడం స్టార్ట్ అవుతుంది ఇలా వెన్న మొత్తం కరగడం స్టార్ట్ అవుతుంది వెన్న ఇలా కరగడం స్టార్ట్ అయినప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మొత్తం మాడిపోతుంది ఈ ప్రాసెస్ అంతా ఒక ఇరవై నిమిషాల్లో మనకి ఇలాగా నెయ్యి తయారైపోతుంది గుమ్మగుమలాడే స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇలా తయారైపోతుందండి ఒక ఇరవై నిమిషాల్లో మనం బయట కొనుక్కునే అవసరం లేదండి మనకు వచ్చే పాలతోనే మేగడిలా ఇలా చేసుకుంటే వెన్న నేను చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి నాకైతే ఇలాగా నాలుగు నాలుగు లీటర్ల పాలతో తీసిన వెన్న నాలుగు నాలుగు అంటే పదహారు లీటర్లకి ఇంచుమించుగా కేజీ నెయ్యి వచ్చిందండి చూస్తున్నారు ఇప్పుడు మీరు ఈ డబ్బా నిండా తర్వాత పావులో సగానికి ఎక్కువగా నెయ్యి వచ్చింది అంటే పదహారు లీటర్లకు ఇంచుమించుగా కేజీ నెయ్యి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్